రక్షాబంధన్ అంటే ఈనాటి అర్థం సోదరీ సోదరుల బంధాలను బలపరిచే పవిత్ర బంధం అని. శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగ రోజున మహిళలు తమ సోదరుల చేతికి ఒక పవిత్ర సూత్రం కడతారు. ఇలా కట్టడంలో వారు అందజేసే సందేశం, నువ్వెప్పుడూ నాకు రక్షణగా ఉండాలి, నీకు సర్వశుభములు కలుగుగాక, నువ్వు క్షేమంగా ఉండుగాక అనే మనఃపూర్వకమైన ఆకాంక్ష. ఇది చాలా మహత్తరమైన, లోతైన ప్రాముఖ్యత ఉన్న పండుగ. కేవలం సామాజిక పరమైన వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా దీన్ని మరింత అర్థవంతంగా జరుపుకోగలమా? ఈ పండుగ మూలాలు ద్వాపరయుగంలో ఉన్నాయని చెప్తారు. మహాభారత యుద్ధ సమయంలో తన మనుమడైన అభిమన్యుని క్షేమం కోరి కుంతీదేవి అతని చేతికి ఒక రక్షాబంధనం కట్టిందట. దాని ప్రభావం వల్ల ఎన్ని రోజులైనా అతడికి ఏ హాని జరగలేదు. చివరకు శ్రీకృష్ణుడు ఒక ఎలుక రూపంలో వెళ్ళి అభిమన్యుడు నిద్రిస్తున్న సమయంలో దాన్ని కొరికేశాడట. ఆ రక్షాబంధనం చేతి నుంచి తొలగిపోయిన తర్వాత అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు. ఈ మొత్తం సంఘటన చాలా లోతుగా విశ్లేషించదగ్గదు. మొదటిది, ఈ రక్షాబంధన సంకల్పం కేవలం సోదరీ సోదరులకు మాత్రమే సంబంధించినది కాదు. సంబంధాలకు అతీతంగా అందరి సంక్షేమం గురించి మనం సంకల్పం చేయవచ్చు. ముఖ్యంగా ఈనాటి సంక్షోభ సమయంలో దేశ ప్రజల క్షేమం గూర్చి, ఒక మహమ్మారితో విరామం లేకుండా పోరాడుతున్న మన అందరి ప్రియతముల రక్షణ కోసం మనం తప్పకుండా ప్రార్థిద్దాం. అయితే కుంతీదేవి కట్టిన రాఖీకి అంతటి శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అంటే ఆ రక్షాబంధనం వెనకాల కుంతీదేవి యొక్క సంకల్ప బలం అంతగా ఉందన్నమాట. సంకల్పం అంటే పవిత్రమైన ప్రార్థనాపూరిత మనస్సుతో కోరుకున్నది నెరవేరాలని అనుకోవడం, అదే హృదయ ఆకాంక్ష. సంకల్పం సూక్ష్మతరమైన కొద్దీ అది మరింత శక్తివంతమైనది అవుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే కలుగజేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చిన కుంతీదేవి సంకల్పం ఎటువంటి చైతన్య క్షేత్రం నుండి వచ్చి ఉంటుందో ఆలోచించండి. ఈ విధమైన దాన్ని సంభవం చేసుకోవడానికి మనం కూడా మన సంకల్ప శక్తిని అంతటి సూక్ష్మతరమైన చైతన్య స్థాయికి ఎలా తీసుకువెళ్ళాలి? ఈ సంవత్సరం ఈ ఆనందకరమైన పర్వదినాన ఆ సూత్రం కడుతున్నప్పుడు హృదయం ఆధారంగా మనకు సంభవమైన అత్యంత సూక్ష్మమైన శక్తివంతమైన సంకల్పం చేద్దాం. మన సంకల్పం ఆ సూత్రం ధరించి ఉన్నంతకాలమే కాక దాని తరువాత కూడా ప్రభావవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం. మన ప్రియతముల సంరక్షణ గురించి మనం చేసే సంకల్పం ఆనాటి కుంతీదేవి చైతన్య స్థితిని ప్రతిబింబించుగాక.